రామా, మనం అంగతటాల్లో పుంజు పోత వచ్చింది, ఏకాశయం కొట్టాలి ఇప్పుడు మనము. నాకు కూడా తెలియచ్చానన్న, వెంకటరమణ మని తీసుకుని వస్తా, నువ్వు ఇక్కడ ఉండు. వెంకటరామయ్యా. ఏమరా రాము, ఏం ఎలాగొచ్చా? అయ్యా, మన వంగ తోటకి పువ్వు పుంజి వచ్చింది, ఏకాశం వాళ్ళు ఒకసారి చెప్దురా. పద అయితే వెళ్దాం చూడడానికి వంగ తోట. వంగ తోట పోతను పుంజి వచ్చింది, దానికి ఏ కషాయం కొట్టాలో ఒకసారి చూసి చెప్పుదు. ఈ పూత రాలకుండా ఉండడానికి, ఈ పూసిన పూత పింజవద్దా, ఆ పింజి సైజు పెరగడానికి మన పాలెక్కర విధానం ఉంది కదా, అందులో భాగంగా ప్రకృతి వ్యవసాయంలో ఈ పూత పింజే రాలకుండా ఉండడానికి సప్తధాన్యాంకుర కషాయం అనే ఒక కషాయం ఉంది. ఆ కషాయం వల్ల ఈ పూత పిందే రాలకుండా ఉంటూ మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది ఆ కషాయం స్ప్రే చేయడం వల్ల. రావనా, ఆ కషాయం నువ్వు తయారు చేయడం రాదు, ఒకసారి వచ్చి నువ్వు చూపించు. సరే బావా, ఆ సప్తధాన్యాంకర కషాయం ఎలా తయారు చేయాలో, దాని తోలకు ఉపయోగం ఏంటో చెప్తాను రా బావా. సప్తధాన్యాంకుర కషాయం తయారు చేసుకోవడానికి వచ్చాము, తయారు చేద్దాం ఇప్పుడు. సప్తధాన్యాంకుర కషాయం తయారీకి కావలసిన పదార్థాలు: పువ్వులు 100 గ్రాములు, పందులు 100 గ్రాములు, పెసలు 100 గ్రాములు, శనగలు 100 గ్రాములు, ఉలవలు 100 గ్రాములు, మినుములు 100 గ్రాములు, పెసర 100 గ్రాములు. రావణా, ఈ పదార్థాలన్నీ తీసుకున్నాం కదా, ఇప్పుడు వేడి చేయాలి. ముందుగా మనం నువ్వులు తీసుకున్నాం కదా, ఆ నువ్వుల్ని ఒక రాత్రంతా నీటిలో నానబెట్టాలి. నువ్వులైతే నానబెట్టుకున్నామయ్యా, తర్వాత ఏం చేయాలి? ఈ మిగిలిన 6 ధాన్యాలను ఒక పాత్రలో పోసుకుని బాగా కలపాలి. కలుపుకున్నాం కదా, తర్వాత ఏడ్ చేయాలి? ఇలా కలుపుకున్నాం కదా, ఈ మునిగేటంత వరకు నీరు పోయాలి. రావణా, ఇవి ఎలా ఎంతసేపు నానబెట్టుకోవాలి? బావా, ఈ పదార్థాలన్నీ 12 గంటల సేపు నానబెట్టాలి. మనం 12 గంటల వరకు నానబెట్టుకున్నాం కదా, తర్వాత ఏం చేద్దాం? ఇలా నానబెట్టిన నువ్వులను ఒక గుడ్డలో మూట కొట్టుకోవాలి. రాము, మిగిలిన 6 రకాల అపరాలను వేరే గుడ్డలో మూట కట్టాలి. మూట కట్టుకున్నాం కదా, ఇట్లా లేట్ చేస్తాము? నువ్వులను అపరాలు మూట కట్టాం కదా, ఇవి ఒక రోజంతా నీళ్ళలో ఉంచాలి. ఒక రోజల్లో నీళ్ళలో పెట్టుకున్నాం కదా అయ్యా, తర్వాత ఏం చేద్దాం? బావా, ఒక రోజంతా మూట కట్టి సించాం కదా, ఆ మూట కట్టి సించినవి మొలకలు వస్తాయి. ఇలాగా మొలకలు వచ్చాయి కదా అయ్యా, తర్వాత ఏం చేయాలి? ఇలా మొలకలు వచ్చిన వీటిని నువ్వుల్ని వేరేగా రుబ్బుకోవాలి, మిగతా వాటిని వేరేగా రుబ్బుకోవాలి. రావణా, ఇలా రుబ్బుకున్నాం కదా, ఈ ముద్దను యాడ్ చేస్తాము? ఇలా రుబ్బుకున్న ముద్దను 10 లీటర్ల గోమూత్రంలో కలపాలి. ఇ
ఇలా మొద్దన గోమూత్రం కలుపుకున్నాం కదమ్మా అయ్యా, తర్వాత ఏం చేద్దాం? నానబెట్టిన నువ్వులు అపరాలు ఉన్నాయి కదా, ఆ నీటిని కూడా గోమూత్రంలో కలిపేయాలి. ఈ ద్రావణాన్ని 200 లీటర్ నీటిలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఏం చేయాలి మయ్యా? ఇప్పుడు సప్తధాన్యం కృకషం తయారైనట్లే. రావణ, ఈ కషాయం తాలూకు ఉపాయం ఏంటే? పూత పిండి రాలకుండా ఉండటానికి, కాయ నాణ్యత పెరగడానికి, అలాగే బరువు పెరగడానికి ఈ సప్తధాన్యాంకర కషాయం ఉపయోగపడుతుంది. రావణ, ఈ టానిక్ ఎన్ని రోజులు నిలవంతదే? సప్తధాన్యాంకర కషాయాన్ని తయారు చేసిన 18 గంటలలోపు పంటపై పిచికారీ చేసుకోవాలి. సప్తధాన్యాంకర కషాయం తయారు చేసినందుకు, దాని యొక్క ఉపయోగాలు మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదములు.